నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కొలకలూరు అగ్ని ప్రమాద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గత 2 రోజుల క్రితం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా నష్టపోయిన షేక్ మక్బుల్ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో కొలకలూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులు తమకు సహాయం చేసి అండగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. నా ఇల్లు పక్కనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది నష్టం దాదాపు 12-13 లక్షల రూపాయలు పైన కానీ తక్కువ ఉండదు. తగ్గదు, కాలిపోయినాయి. కాలిపోయిన వస్తువులు బయటకు వచ్చింది ఏంటంటే ఒక మంచం, ఒంటి మీద బట్టలు. 11వ తారీఖు 5:10 కా నుంచి మేము నమాజ్కి వెళ్ళినాం. ఆ సమయాన నమాజ్ చేసి వచ్చేటంతసేపులోనే ఈ వైర్లు మొత్తం కాలిపోయి 4 కేబుల్ కూడా కాళ్ళతో మొదలు పెట్టేసి 15-20 నిమిషాల్లోనే ఇల్లు కూలిపోయింది. మా కళ్ళం ఉంది, ఇంట్లో ఎవరు లేరు. నమాజ్కి వెళ్ళి వచ్చాం, అంతే అంతే. మా అమ్మగారు ఉన్నారు పక్కనే, కానీ పెద్ద వయసు, దాదాపు 84-85 సంవత్సరాలు ఉంటాయి మా అమ్మగారి పక్కనే. కొలకలూరు గ్రామంలో మసీద్ పక్కన గల మన మసీదు ముత్తవల్లి గారు ఆటో తోలుకుంటూ కొద్ది మసీదు కార్యక్రమం చూసుకుంటూ, దేవుడి కార్యక్రమం చూసుకుంటూ జీవనం గడుపుకునే మనిషి. చాలా వ్యక్తిగత కుటుంబం, చాలా మంచి కుటుంబాలు. అది దేవుడు ఎట్లా రాసి పెట్టాడో తెలియదు, కానీ ప్రాణనష్టం జరగలా కాబట్టి 2 కుటుంబాలు ఉంటున్నారు దీంట్లో. 2 కుటుంబాలు ఏది మిగలేదండి, చాలా నష్టం జరిగింది. ఏంది కట్టు బట్టలు కూడా లేవు, బీరవాలు ఇవన్నీ తగలబడిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వారు కూడా దీన్ని సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వచ్చి చూసి ఆయన 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే పార్టీ వారు కూడా ఎంతో కొంత మనం సాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మసీదు పరిచర్య చేస్తూ ఆటో నడుపుతూ 3 అన్నదమ్ములు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అనుకోకుండా యాదృశ్యంగా జరిగిన విషయం ఇది. మొత్తం కూడా కట్టుగుడ్డలతో వాళ్ళు ఉన్నారు. ప్రాణహాని ఏం లేదు. ఏ గవర్నమెంట్ కూడా సహాయం చేసిన దాఖలాలు ఏమి లేవు. గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 50,000 రూపాయలు చూసి, ఆయన కన్నీరు చూసి, పిల్లలను చూసి ఇదైపోయి 50,000 ఇచ్చారు. ప్లస్ పార్టీ వాళ్ళని కూడా 50,000 రూపాయలు బాగు చేసి ఇయ్యండిరా అని చెప్పి, మీ సహాయం మీరు చేయండి, నా సహాయం నేను చేశానని చెప్పి అన్నారు. పోతే ఎంఆర్ఓ గారికి చెప్తామన్నారు. ఈ వసతి గృహం కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేశారు. అది కూడా గవర్నమెంట్ కూడా గౌరవించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా పార్టీ అతీతంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. తాడేపల్లి మండలం చిర్ర ఊరు గ్రామంలో రేషన్ డీలర్పై జరిగిన దాడిని తెనాలి బీజేఆర్ కమిటీ ఖండించింది. కేసును నిష్పక్షపాతంగా విచారించి బాధితునికి సహాయం చేయాలని, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు క్రింద ప్రభుత్వం నుండి బాధితునికి వచ్చే ఆర్థిక సహాయాన్ని అదే విధంగా చూడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎస్పీ కార్యాలయంలో బీజేఆర్ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో మేకల సురేష్, కట్టెవరపు దేవయ్య, సద్దెల కమలాకర్రావు, ఇందుపల్లి రాజారావు, ప్రేమ్ కుమార్, అత్తోట చండి, కొమ్ము రాయల్, గొరకపూడి రవి తదితరులు పాల్గొన్నారు. బాధితుల తరపున నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని, బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించమని ఈ రోజున తెనాల డీఎస్పీ గారిని కలవటం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అనుకుని నడిపిస్తున్న బీజార్ కమిటీ సలహాదారులు రాజారామానికి, అదే జైబీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు దావయానికి, అత్తోట చంటన్న గారికి, అత్తోట శ్యామన్న గారికి, రమేష్ అన్న గారికి, అదే మా గౌరవ అధ్యక్షులు శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఐక్యంగా మా జాతి తరపున మా నినాదాన్ని అందించేందుకు మా పెద్దలు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి అనుగుణంగానే తెనాలి బీజార్ కమిటీ పనిచేస్తుంది. మా కమ్యూనిటీ చెందిన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తెనాలి బీజార్ కమిటీ ముందుండి బాధితులకు బాటగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఊరు గ్రామంలో ఎం రాజశేఖర్ అనేటువంటి ఒక రేషన్ డిపో డీలర్ని అగ్రవర్ణలో అహంకారంతో అతని మీద దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. బాబాసాహెబ్ రాసినటువంటి ఆర్టికల్ 17 ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగాల్లో తగు స్థానాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఆర్టికల్ ప్రకారం రాసినటువంటి ఉద్యోగాన్ని గవర్నమెంట్ అతనికి అప్పగెప్తే, ఆ బాధ్యతను ఆ గ్రామంలో ఉన్నటువంటి విధి విధానాలు నిర్వహిస్తుంటే అగ్రవర్ణాలు దుహంకారాన్ని చేస్తూ నువ్వు ఇస్తే మేము తినాలా అనేటువంటి ఒక విధమైన పోకడకు పోయి వాళ్ళు అతన్ని దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీజార్ కమిటీ అదేవిధంగా జైబీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి డీఎస్పీ గారిని కలవడం జరిగింది. తగు న్యాయం చేస్తారని చెప్పేసి పోలీసు వారిని విన్నపించుకుంటున్నాము. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు విజయడంక మోగించారు. 99.85 జగన్నాథ సూరి 99.81% రోహిత్ సాధించగా మరో 40 మంది విద్యార్థులు 90% సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల సీఈఓ ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. తెనాలి చరిత్రలో ఇది తిరుగులేని విజయమని, రానున్న జేఈఈ అడ్వాన్స్డ్ నందు కూడా మంచి ఫలితాలను ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు సాధిస్తారని సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ శివన్ నారాయణ, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, కళాశాల డీన్ కిషోర్ బాబు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 తారీఖు వరకు ఎన్టీఏ వారు జేఈ మెయిన్స్ ఫేజ్ 1 సెషన్ 1 ఎగ్జాము నిర్వహించడం జరిగింది. ఇది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ టెస్ట్గా ఉంటుంది. జేఈ ఫేజ్ 1 రిజల్ట్ని ఈరోజు మార్నింగ్ ఎన్టీఏ వారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ విద్యార్థి జగన్నాథ సూరి మ్యాథ్స్లో 99.83%, ఫిజిక్స్లో 99.61%, కెమిస్ట్రీలో 99.32%తో ఓవరాల్ పర్సంటేజీ 99.85%తో తెనాలిలోనే జేఈ మెయిన్స్లో అత్యధిక పర్సంటేజ్ సాధించినటువంటి విద్యార్థిగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫేజ్ 1 సెషన్లో నిలబడ్డాడు. అలానే నాగరోహిత్ మ్యాథ్స్లో 99.87, ఫిజిక్స్లో 99.03, కెమిస్ట్రీలో 99.67తో ఓవరాల్ పర్సంటేజ్ 99.82తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తెనాలి జేఈ అడ్వాన్స్ అంటే ఐఐటి కోచింగ్కి సంబంధించి ఏ కాలేజీలో కూడా కనీసం 95 అబోవ్ పర్సంటేజ్ లేవు.
వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కలవల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు షాపులు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కలవల వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 40 వార్డులో భాగంగా 17వ వార్డుకి పర్యటిస్తాను వచ్చాను. అలానే మన ఎమ్మెల్యే గారు ఈ శానిటేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదే దానిలో భాగంగా ఈరోజు నీ వార్డుకి రావడం జరిగింది. అందులో ఈ గడప గడప మనవరపురం వచ్చినప్పుడు, ఆ ప్రోగ్రామ్కి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. ఈ రోడ్లు ఒకటి, డ్రైన్స్ ఒకటి అడగటం. ఈ వార్డుకు వచ్చేసి 3 రోడ్లు వేయటం జరిగింది. ఇక త్వరలోనే డ్రైన్స్ అనేది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఈ శానిటేషన్ మీద దృష్టి పెడతాం జరిగింది. మెయిన్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా అధికారులు కానీ తొందరలోని ప్రజలకి మెరుగుపడేలాగా మేము చూస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ ఇది దోమల మందు కానీ ఇవి కూడా త్వరలోనే చేపిస్తామని కోరుకుంటూ, అదే అలానే ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈ కాలువల మీద ఈ బండలు అనేది ఈ షాపులు అక్రంగా ఆక్రమించుకుంటానా, ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోయి తీయటానికి కూడా వీలు లేకుండా మా వర్కర్స్కి ఇబ్బందిగా ఉంది. గౌరవ చైర్మన్ గారు, మా వార్డులో ఉండే కాలువలు అటు పారుదల ఎట్లా ఉంది, మరి ఇవన్నీ కూడా ప్రతి వార్డులో కూడా చెక్ చేస్తున్నట్టుగానే ఈరోజు ప్రోగ్రాంలో మా వార్డుకి రావడం జరిగింది. దానిలో భాగంగా మరి పేరుకుపోయిన షిల్ట్ని ఒక బ్యాచ్ పెట్టి శ్రద్ధతో మొత్తం కూడా తీస్తున్నారు. దానికి మా ఇళ్ల వాళ్ళు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇలాగే ప్రతి వార్డులో కూడా దోమలు వస్తున్నాయి, మరి కారణం ఏంటి అని మీరు కూడా గమనించుకొని, మెట్ల కింద ఆగిపోయిన ఆ తుక్కు, మరి మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇటుక రాళ్ళు ఇసుక ఇవి మీ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు లోపల పడిపోయి ఉంటాయి, అవి మేస్త్రి గారులు చెప్పించి దయచేసి అవన్నీ కూడా ముందు తీయించండి. అవి అలానే లోపల ఉండిపోవడం వల్ల ఆ మెట్ల కింద ఆగిపోయిన చెత్త వల్ల మీ మెట్లు కూడా పగల కొట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఓవర్లోడ్కు లారీ యజమానితో పాటు సరుకు యజమానికి అపరాధ రుసుమతో కూడిన శిక్ష అమలు చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామలింగేశ్వరపేటలోని ఆర్టీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఓవర్లోడ్ ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 199, 198 మరియు 2018 అమెండ్మెంట్ ప్రకారం వాహన యజమానితో పాటు సరుకు యజమానుని బాధ్యుని చేయాలని, ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లోడింగ్ అన్లోడింగ్ అంటే ఓవర్లోడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కేవలం లారీ యజమానిని డ్రైవర్ని బాధ్యుని చేస్తూ 20,000 రూపాయలకు పెంచడం జరిగింది పెనాల్టీలు. దాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక మహారాష్ట్ర మా అసోసియేషన్ల ద్వారా మేము కోర్టులు కట్టడం జరిగింది. వారు అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం, అలాగే ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 199, 198 ప్రకారం సరుకు యజమాని, అలాగే సరుకు సంబంధించినటువంటి రవాణాదారుడు ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉంటాడో, లారీ సప్లయర్ ఉంటాడో అతన్ని, అలాగే లారీ డ్రైవర్ని లారీ ఓనర్ని, నలుగురిని బాధ్యుని చేయాలి అనేటువంటిది చట్టంలో చెప్తా ఉంది. 1,000 రూపాయలు లంచాలు దండుకోవడానికి మాత్రమే ఈ చట్టం ఉపయోగిస్తూ ఉన్నారు. ఎవరైతే సరుకు యజమాని ఉంటాడో, అలాగే ఆ లారీ సప్లయర్ ఉంటాడో, ట్రాన్స్పోర్టర్ ఉంటాడో, అతను కూడా బాధ్యుని చేయాలని, అతనికి కూడా పెనాల్టీ విధించాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, లంచాలను నిర్మూలించాలని తెనాలి ఆర్టీఓ గారికి ఈ లెటర్ ఇచ్చి దీని ద్వారా ఆర్డీఓ గారికి నిన్నిచ్చాము. లారీ ఓనర్ల సంఘాలు, లారీ డ్రైవర్ల సంఘాలతో పాటు వ్యాపార సంస్థల ప్రతినిధులను కూడా జాయింట్ సమావేశం అధికారులతో ఏర్పాటు చేసి వారందరికీ ఈ చట్టం గురించి అవగాహన చేస్తూ ఇంప్లిమెంట్లో భాగంగా ఖచ్చితమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, లంచాలను నిర్మూలించాలని. తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి దాతలు 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. శాఖమూరి రాఘవయ్య, భాగ్యశ్రీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శాఖమూరి శ్రీనివాసరావు,
కుమార్తె కొడాలి నాగరాజ్ కుమారిలు మహాప్రస్థాన సేవా సమితికి 100,000 రూపాయలు విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు డాకా సాంబిరెడ్డి, సెక్రటరీ జట్టి శివరామకృష్ణ ప్రసాద్, ట్రెజరర్ తుమ్మల బాపయ్య చౌదరి, కనేగండి బాపనయ్య, మండల ధనుంజయరావు, రావెళ్ల వెంకటాద్రి, కొడాలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆనవాయితీగా మరి ఈరోజు శాఖమూరి శ్రీనివాసరావు గారు మరియు వారి అక్కయ్య గారు అయినటువంటి కొడాలి నాగరాజ్ కుమారి గారు కూడా వారి కుటుంబం తరపు నుంచి 100,000 రూపాయలు విరాళంగా తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి ఇవ్వడం జరిగిందండి. మరి ఇలాగే తెనాలి అంటేనే దాతలకి కొరవ లేదండి. మరి ఎవరైనా దాతలు పెద్ద మనిషి ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే మంచి మనిషి ఉన్నవాళ్ళు ఈ మహాప్రస్థాన సేవా సమితికి ఎవరైనా చందా ఇవ్వాలనుకుంటే తెనాలి మహాప్రస్థాన సేవా సమితిని సంప్రదించవలసింది కోరుతున్నాను. తండ్రి శాఖమూరి రావు గారి జ్ఞాపకార్థం, తల్లి శాఖమూరి భాగ్యం కాక జ్ఞాపకార్థం ఈ వివరాలు ఇవ్వబడి మహాప్రస్థానానికి వివరాలు ఇచ్చాము. వాళ్ళ ఆత్మశాంతి కోసం 100,000 రూపాయలు ఇచ్చాము. దాని నిర్వాహకులు సద్వినియోగం చేయగలరని ఆశిస్తాం. స్థానిక షరాఫ్ బజార్ లో వేంచేసి ఉన్న భద్రావతి సహిత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం ప్రారంభమైంది. రథంపై స్వామి అమ్మవార్లను, నెమలి వాహనంపై ఆశీనలను చేశారు. పట్టణ వీధుల్లో వైభవంగా ఊరేగింపు సాగింది. పద్మశాలీయ కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఆరంభమైన కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు భట్టు జగత్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, దేవస్థానం బోర్డు సభ్యులు గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపట్టి చంద్రశేఖర్, గౌతరపు వెంకటరమణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవ భాగంగా ఈరోజు స్వామివారి నెమ్మలి వాహనోత్సవం సందర్భంగా మన సంఘీయులందరికీ శుభాకాంక్షలు. స్థానిక సరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనార స్వామి దేవస్థానం వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు నెమలి వాహనం మీద స్వామివారు అమ్మవారు నగర పురవీధుల్లో ఊరేగుతున్నారు. అలాగే రేపు ఉదయం కూడా నెమలి వాహనం, రేపు సాయంత్రం పొన్నమానోత్సవం ఊరేగింపులు జరుగుతాయి. అలాగే 15వ తారీఖు ఉదయం గాడిబావు సెంటర్లో ముత్యాల పందిర్లో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. భద్రావతి సహిత భావనార స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నెమలి వాహనం మీద తెనాలి పొరవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. పద్మశాలి సంఘీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసుకుని కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కొలకలూరు అగ్ని ప్రమాద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.